ప్రపంచంలోనే ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ గురించి అందరికీ తెలుసు. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ మీద ప్రేమతోటి దాని ఆగ్రాలో కట్టించాడు. అదే ఇన్స్పిరేషన్, అదే డిజైన్ తోటి షాజహాన్ మరియు ముంతాజ్ మహల్ కుమారుడైన ఔరంగజేబ్ మరియు ఔరంగజేబ్ కుమారుడైన అజామ్ షా వీరిద్దరు కలిసి ఔరంగజేబ్ భార్య అయిన దిల్రస్ బాను బేగం కోసం ఔరంగజేబ్ మరియు అతని కుమారుడు అజామ్ షా కలిసి ఒక మినీ తాజ్మహల్ ఔరంగాబాద్లో నిర్మించడం జరిగింది. దీనినే బీబికా మక్బరా అంటారు. దీన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. లెట్ అస్ సీ, వెల్కమ్. ఔరంగాబాద్ నుంచి మినీ తాజ్మహల్కి వెళ్తున్నాము. సో అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను మీకు. ఔరంగాబాద్లో ఎక్కడి నుంచైనా మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. కారు, ఆటో, బస్ అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఏదో గుర్రం లాగా ఉంటే అదిగో మగధీరా గుర్రం. ఆ గుర్రం మగధీర నుంచి దేవసేన దగ్గరికి వెళ్ళిపోయినట్టుంది. మనం ఇప్పుడు ఔరంగజేబ్ భార్య అయిన దిల్రస్ బాను బేగం యొక్క సమాధి బీబికా మక్బరా దగ్గరికి వెళ్దాం. అదో ఆ కనపడేదే ఆ మెయిన్ గేటు, అక్కడ నుంచి బహుశా లోపలికి వెళ్తే కనిపిస్తుంది అనుకుంటా. అసలు అంటే మేము టికెట్ లేకుండా లోపలికి వెళ్ళినాం. వాడు గెట్ అవుట్ ప్లేస్ మర్యాదగా వెళ్ళి టికెట్ తీసుకోవడం చెప్పారు. అందుకని మేము మళ్ళీ అవుతున్నాం టికెట్ల కోసం. పెద్ద లైన్ ఏముంది టికెట్ల కోసం. మేము వీళ్ళు పని లేక నిలబడుకున్నారు అనుకొని గమ్గా వెళ్తున్నాం. బహుశా మా చిన్నప్పుడు అనుకుంటారు రూపాయి పెట్టి కొనేవాళ్ళం. ఇదేనా? 10 రూపాయలు చెప్పారు. కానీ ఇప్పుడు చిన్నప్పుడు స్మృతులు అని చెప్పేసి కొనుక్కొని వెళ్ళాను. 10 రూపాయలు చల్లగా అంతా ఆన్లైన్ టికెట్లు. చూసారా, మాకు పెద్ద అన్యాయం జరిగిందండి. మేము టికెట్లు లైన్లో వేస్తున్నాం, అట్లే ఉన్నాం. వాటి చూస్తే ఆన్లైన్లో అంటారు. చాలా ఫీల్ అయ్యాను. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి. క్విక్ బుకింగ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మనకు కొత్తగా ఈ పే యూ మనీ అనే యాప్లో చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. సో ఇది ఎలా బుక్ చేసుకోవాలి, ఏమేమి కావాలి, ఏంటి అనే విషయాలు కూడా మేము ఒక వీడియో చేసాము. దాన్ని ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. లెట్ అస్ సీ నెక్స్ట్. 3 మెంబర్స్కి 3 టికెట్స్ ఆన్లైన్. అంటే కొన్ని మరమ్మతులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఇది ఎంట్రెన్స్లోకి. మనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. అప్పుడప్పుడు అందమైన అమ్మాయిలు కనపడినప్పుడు చూస్తూ ఉంటాం, ఇబ్బంది లేదు. తర్వాత ఇక్కడ చూస్తే ఇది ఎంట్రెన్స్ అన్నట్టు. ఇక్కడ లైన్లో నిలబడితే మధ్యలో ఏమైనా బాంబులు తుపాకీలు తెస్తే చూస్తారు. ఎందుకంటే పోయినసారి ఎల్లోరాలో మేము తుపాకీతో దొరికిపోయినాం. అందుకని ఈసారి కొంచెం జాగ్రత్త పడ్డాము. ఇక్కడ లైన్ ఉంది ఒకటి. ఇక్కడంతా చెక్కింగ్ కెమెరా రెండు కెమెరాకి 20 రూపాయలు చెప్తుంది. మా ఫోన్కి ఎటు కెమెరా లేదు కాబట్టి ఇబ్బంది లేదు. అది ఇన్బిల్ట్ కెమెరా. అందో కాయన్ చేపారం ఎడగొడుకుంది. ఆమె కింద నుంచి దూరం వద్దాం అని చూసుకుంది కానీ రాలేరు. ఇక్కడ పెద్ద పెద్ద తలుపులు కట్టారు బంగారు పొత్తు. ఇందో ఇది ఇక్కడ నుంచి వ్యూ ఎంట్రన్స్ దగ్గర నుంచి. అచ్చం తాజ్మహల్ వ్యూలోనే కట్టారు. ఔరంగజేబు అప్పట్లో నాటిన మొక్క ఇది, ఇప్పుడు చాలా పెద్దదయ్యింది. వావ్,
అచ్చం తాజ్మహల్ కలర్ జెరాక్స్ ఉన్నట్లుంది కదా. అక్కడ ఒక భగ్న ప్రేమికులు ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో రకమైన విద్యను చేస్తున్నారు. ఔరంగాబాద్లోని బీబికా మక్బార్ని చూశారు కదా. ఇవే ఈ బీబికా మక్బార్ యొక్క అందాలు, అద్భుతాలు. నెక్స్ట్ మనం ఆగ్రాలో అసలైన తాజ్మహల్ను చూడబోతున్నాం. స్టే ట్యూన్డ్ అవర్ ఇన్ఫోటైన్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంకా ఎల్లోరా శిల్పాలు వంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ను విజిట్ చేయండి. అవి కూడా మీరు చూడొచ్చు. ఇంకా మరిన్ని అద్భుతమైన విశేషాలతో మళ్ళీ మేము ఎందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్.